ఎవరు అవునన్నా కాదన్నా వచ్చే సాధారణ ఎన్నికలు ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జీవన మరణ సమస్య. ఈసారి ఎన్నికల్లో గెలవకుంటే ఆ పార్టీని ఉనికి ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత జగన్తో పాటు ముఖ్య నాయకులు ఈసారి చావరేవో తెలుసుకునేందుకు పార్టీ అనుసరించబోయే వ్యూహంపై గట్టి కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా భేషజాలను పక్కన పెట్టి సామాజిక సమీకరణాలపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తుంది. ఇక రాష్ట్రంలో అతిపెద్దదైన జిల్లాగా ఉన్న గుంటూరుపై ఈసారి పూర్తిగా భిన్నమైన సౌండ్ను ఈ పార్టీ అనుసరించేందుకు సిద్ధపడుతుంది. నిజానికి అపారమైన రాజకీయ చైతన్యం ఉన్న గుంటూరు జిల్లా రాష్ట్ర విభజన తర్వాత మరింత ప్రాధాన్యం సవరించుకుంది. ఎందుకంటే రాజధాని ప్రాంతమైన అమరావతి ఈ జిల్లాలోనే ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడ గెలవగలిగితే ఏకంగా ఏనుగు కుంభస్థలాన్ని కొట్టినట్టే. కాగా ఎన్నికలకు మరో ఏడాది మాత్రం సమయం ఉన్న నేపథ్యంలో ప్రముఖ పార్టీలు తమ వ్యూహాలకు ఇప్పటి నుంచే పదును పెడుతున్నాయి. అధికార తెలుగుదేశం ప్రతిపక్ష వైకాపాలు ఇప్పటికే గెలుపు గుర్రాలపై పలు సర్వేలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. సామాజిక సమీకరణాలు, అంగబలం, ఆర్థిక స్తోమత వంటివి ఈ సర్వేలో ప్రధానాంశాలుగా మారిపోతాయి.